దేవునికి స్తోత్రాలు. ఈ బేతేలు ధ్వని కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని కృపను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుతున్నాను. అంత మాత్రమే కాదు, మరి మీరు ఫోన్ చేసి ప్రోత్సాహం, ఆదరణ ఇస్తున్న దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మా యొక్క ప్రార్థనా మందిరము ఏలూరు రోడ్డు మేదర బజారు వరల సందులో ఉందండి. మీరు ఏ మందిరానికి వెళ్ళకపోయినట్లయితే, లేకుంటే మరి లోతైన అనుభవంలోకి నడిపించాలని మీకు ఆశ కలిగి ఉన్నట్లయితే, మీ అందరినీ ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. మా మందిరానికి ఒకసారి వచ్చి మీరు ప్రార్థన వినండి, వాక్యం ఆలకించండి. మీరు ఆ యొక్క వాక్యం ద్వారా మేలు అనుభవాన్ని మరి మీరు సాక్ష్యం చెప్తారని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినపు అంశముగా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే, తల్లి ప్రేమ. మనకు ఏం కావాలండి? తల్లి ప్రేమను గురించి దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని వాక్యములకు వెళదాం. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివినట్లయితే, లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమార్తె వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సందేశం ఏంటంటే, మోషే గారి జనన విధానం గురించి ఇక్కడ మరి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, మగబిడ్డను బ్రతకనివ్వద్దు. మంత్రసానులందరికీ రాజాజ్ఞ ఏంటంటే, మీ మగపిల్లలను మాత్రం బ్రతకనివ్వద్దు, ఆడపిల్లనైతే బ్రతకనివ్వండి అని చెప్పినప్పుడు, ఆ మంత్రసానులు దేవునికి భయభక్తులు కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మగబిడ్డలను బ్రతకనిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు మాట చెప్తున్నారు ఏమని, అయ్యా హిబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, హిబ్రీలు చాలా చురుకైన వారని చెప్పినప్పుడు, దేవుడు వారు చూపిన భయభక్తుల్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. మరి ఇక్కడ కన్న తల్లి అయినటువంటి ఈ యొక్క మోషే గారి తల్లి ఏం చేసిందంటే, కేవలం 3 నెలలు మాత్రమే ఆయనను దాచి ఉంచగలిగింది. తర్వాత ఏం చేసిందంటే, ఆ పిల్లవాడిని మరి ఎంత జాగ్రత్తగా పెంచిందంటే చూడండి, దాచలేక వాణి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి కీలు పూసి ఏమాత్రం కూడా నీళ్లు లోపలికి వెళ్లకుండా బిడ్డ సురక్షితంగా ఉండేటట్లుగా ఒక పెట్టిలో పెట్టి మరి ఆ ఏట్లో వదిలినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. వదిలినప్పటికీ కూడా ఆ కన్న ప్రేమ ఏమనిపిస్తుందంటే, అయ్యో నా బిడ్డ ఏమైపోతాడు, నా బిడ్డ ఏమైపోతాడో అని ఆమె మోషే గారి యొక్క అక్క అయినటువంటి మిరియాముని అక్కడ ఏం చేశారంటే, కాపలా పెట్టారు. దేవాది దేవుని మహాకృపను బట్టి ఆమె తన హృదయంలో ఎంతకైతే మరి బిడ్డను వదలటానికి వేదన పడిందో కానీ, ఆ యొక్క స్త్రీకి ఎటువంటి బాధ్యత ఇచ్చాడంటే, ఫరో కుమార్తె ఆమెను ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చు పెంచుము, నేను నీకు జీతం ఇచ్చిందని చెప్పగా నిజముగా ఆ తల్లి ఎంత సంతోషించిందో. అయ్యో నేను వదిలివేశాను, కానీ మరలా ఆ బిడ్డ నా పాలు తాగడానికి, మరి దేవుడు మరలా నాయక కవిలోనికి ఆ బిడ్డను దయచేసి ఉన్నాడని చెప్పి ఎంతగానో ఆనందించి ఉంటుంది. నిజముగా తల్లి ప్రేమ అనేది ఈ లోకంలో ఎక్కడా కూడా నీకు నాకు దొరకదు. కన్న తల్లి ప్రేమ ఆ ప్రేమకు ఈక్వల్ సమానత్వముగా మనం ఏ ప్రేమను కూడా మరి మనము పొందుపరచలేమన్నమాట. ఈ ప్రేమ నాకు చాలు అనేటట్లుగా ఎక్కడ ఈ భూలోకంలో దొరకదు. కాబట్టి అటువంటి కన్న తల్లిని మనము ఎంతగా దేవుని వాక్యం చెప్పబడుతుందంటే, వారిని సన్మానించమని చెప్పబడుతుంది. సన్మానించడం అంటే మరి మనం అనుకుంటాం ఏదో తల్లికి ఒక మొద్దు పెట్టు, లేకపోతే తండ్రికి ఒక మొద్దు పెట్టు, చూస్తుంటే ఆహా నేను కాక తల్లిదండ్రులు చూస్తున్నాను, ప్రేమిస్తున్నాను అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పబట్టలేదు, వారిని సన్మానించమని చెప్పబడుతుంది. తల్లి చేసిన దానికి నీవు నేను కూడా తిరిగి ఏమి చెల్లించి కూడా రుణము తీర్చుకొనలేము. ఎందుకంటే అనేక రక్తపు బిందువులు కలిసి ఒక పాల చుక్కగా తయారవుతుందని మరి శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతగా ఆమె తన్ను తాను మరి క్షీణపరచుకొని కూడా నిన్ను పెంచాలని, నిన్ను పోషించాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలని తల్లి ఎంతగానో ఆశ కలిగి ఉంటుంది. అలాగే మరి మనం చూసినట్లయితే ఆ యొక్క మంచు ప్రదేశాలలో ఒక పక్షి ఉంటుందంట. ఆ పక్షి మరి ఆ యొక్క సీజన్లో వేరే గుంపుల పక్షులు వచ్చి ఈ పక్షి ఎప్పుడైతే కోత కోసదో పిల్లలన్నీ వచ్చి ఆమె రెక్కల క్రింద కూర్చున్నప్పుడు ఈమె కేవలం ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంట, కళ్ళప్పగించుకుని అలాగ చూస్తుందంట. చూస్తే ఆ శత్రు పక్షి వచ్చి ఏం చేస్తుందంట, ఈ కనుగుడ్డులు మాత్రమే తాగేసేసి, కన్నుగుడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క మరి దీనంతటా కూడా తినేసి తాగేసి కళ్ళు గుడ్డులు లొట్ట చేసేసి ఆ గుడ్డు తను వచ్చిన తర్వాత
అది దాని ఆహారం అది తినేసింది కదా అని సంతోషంగా అదిగిరిపోతుంది. తర్వాత ఈ పిల్లలను బయటికి తీస్తుందంట. ఎందుకంటే తల్లి తాను చనిపోయినప్పటికీ కూడా బిడ్డలు క్షేమంగా ఉండాలి, తాను మరి ఎటువంటి దీనికి గురైనప్పటికీ కూడా పిల్లలు క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి తల్లి కూడా భూమి మీద ఆశ కలిగి జీవిస్తుంది. ఆ తల్లి ప్రేమకు నీవు నిన్ను ఏమి చెల్లించినా ఇంకనూ రుణస్థలమే. ఎంతగా మనము ప్రేమించినా, ఎంతగా వారిని పోషించినా, ఎంతగా వారిని ఆదరించినా కూడా ఇంకా నీవు రుణస్థుడు అనే విషయాన్ని నీవు మర్చిపోవడానికి వెళ్ళేరు. ఒకవేళ ఈ దినము టీవీ ముందు కూర్చుని నీవు వాక్యాన్ని వింటున్నావు, కానీ నీ తల్లి విషయంలో నువ్వు ఎలాగున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకంటే దేవా దేవా దేవాని నువ్వు భక్తి చేస్తున్నావు, కానీ నీ భక్తి యథార్థమైనది అయితే నిజముగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను నువ్వు పాటించాలి. దేవాది దేవుడు చెప్తున్నాడు, మరి నిర్గమాకాండము 20:12 చెప్పబడుతుంది. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుషమంతుడగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఎక్కడి నుంచి ఎక్కడికి రిలేషన్ పెట్టాడంటే దేవుడు నీ ఆయుషుకు నీ ప్రవర్తన ఎవరి పట్ల, నీవు తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకి మధ్య లింకు పెట్టాడు. ఏమని, నీవు దీర్ఘాయుషమంతుడు కావాలంటే, నీవు ముదిమి వచ్చే వరకు ఉండాలంటే, నిండు వృద్ధాప్యం వరకు నీవు జీవించాలి అంటే నీవు ముందుగా ఏం చేయాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుషమంతుడగనట్లు. నీవు దీర్ఘాయుషమంతుడు కావాలి అంటే మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ఉపవాసాలున్నా, ఎంత దాన ధర్మాలు చేసినా అవి దేవునికి అంగీకారమైన జీవితము కాదు. ఎందుకంటే ఆమె ఎంతో వేదన పడి, ప్రసవ వేదన పడి నీకు జన్మనిచ్చింది కాబట్టి ఆ తల్లిని మర్చిపోవడానికి వీలు లేదు. అనేకులు మరి పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు, ఎంతెంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, భక్తి చేస్తారు, కానీ మరి తల్లిదండ్రులను ప్రేమించకపోతే ఆ ప్రేమ, ఆ యొక్క భక్తి మరి దేవుని దృష్టికి అంగీకారము కాదనేటువంటి విషయాన్ని నీవు నేను ఈ దినము గ్రహించాలి. ఎందుకంటే తల్లి ప్రేమ, ఆమె ఎటువంటి పిచ్చిదనే సరే కానీ ఆమె దేని కొరకు ప్రాకులాడుతుందంటే, అయ్యో నా బిడ్డలు ఏ స్థితిలో ఉండాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా బిడ్డలు అని మరి బిడ్డల కొరకు ప్రయాసపడేట తల్లిగా ప్రతి తల్లికి కూడా ఉంటుంది. అదేవిధంగా మరి మనం చూస్తున్న పశువులు పక్షులు ఏదైతే తల్లి స్థానము వహిస్తున్నాయో అవన్నీ కూడా మరి అంత ప్రేమ కలిగి ఉంటున్నాయి. వాటికంటే మరి ఎంతో జ్ఞానాన్ని నీకు అనుగ్రహించి, నీకు విద్యాభ్యాసం చెప్పించి, మరి నిన్నొక ఉన్నతమైన స్థానంకి తీసుకొచ్చినటువంటి ఆ తల్లిని నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే మరి ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీవు ఏదైతే విత్తుతావో నీవు అదే పంట కోస్తావు. నీవు ఏదైతే విత్తుతావో ఈ దినము నీ తల్లి పట్ల నీ తండ్రి పట్ల నీవు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నావో రేపు నీ బిడ్డల విషయం కూడా నీకు అదే ప్రవర్తన కలిగి ఉంటావు అనేటువంటి విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఇప్పుడైతే నీవు తల్లిదండ్రులను సన్మానించి, నీవు గౌరవించి, వారిని ఆదరించి, వారిని ప్రేమించి, వారిని పోషించి, వారికి ఎటువంటి కష్టమో కలగకోకుండా నువ్వు చూసినట్లయితే నిజముగా దేవుడు నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను కూడా ఆ విధంగా చూడగలగటానికి కావలసిన మనసును నీ బిడ్డలకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. దేవుని వాక్యం చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 66:13 చూసినట్లయితే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును యెరూషలేములోనే ఆదరించెదను. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఎవరు ఆదరణ చూపుతారు? తల్లి ఆదరణ చూపుతుంది. తల్లి చూపించే ఆదరణ నీకు లోకంలో ఎక్కడా కూడా దొరకదు. మరి నీకు బాల్యము నుండి కూడా ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటికీ నేనున్నాను అని చెప్పి నిలబడేది ఎవరంటే తల్లి మాత్రమే. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. కాబట్టి నీవు ఏం చేస్తున్నావంటే ఈ దినము ఆ విధముగా ఆదరించి, అంతగా నిన్ను పెద్దవాడిని చేసి, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి, విద్యాభ్యాసము చెప్పించి, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ వ్యాధుల్లో, నీ ఇరుకుల ఇబ్బందులలో నేనున్నానని చెప్పి ఆమె తన యొక్క స్వార్థాన్ని మరచి
తను నీ కోసం ఎంత సాక్రిఫైస్ చేసిందో ఆ లైఫ్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, తర్వాత ఆ తల్లి మరి కాలం చేసిన తర్వాత అయ్యో నా తల్లి ఎంతో నాకు చేసిందే నేను ఇప్పుడు చేయాలనుకుంటే మరలా ఆ తల్లి నీకు తిరిగి రాదు. భూమి మీద నీకు జన్మనిచ్చిన తల్లి ఉన్నటువంటి ప్రేమ మరెక్కడ నీకు దొరకదు. కాబట్టి ఆ తల్లిని నీవు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వాక్యం వింటున్నావు కరెక్టే, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావు బాగానే ఉంది, నువ్వు దశం భాగలిస్తున్నావు బాగానే ఉంది, నువ్వు యథార్థమైన జీవితం జీవిస్తున్నావు బాగానే ఉంది, కానీ మరి నీ తల్లి విషయంలో నీ ప్రవర్తన ఎలాగుంది? ఆమె నీ తల్లి నిన్ను కనినది, నిన్ను కనినదని నీవు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎవరు ఆదరిస్తారు అంటే దేవుడు ఎగ్జాంపుల్ చెప్పాడు ఏంటంటే, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవాది దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. నీవు గనక నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించినట్లయితే నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చూడండి, యెషయా గ్రంథము 48:18 నీవు నా ఆజ్ఞను ఆలకించవల్లని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను. ఎలాగుంటుందండి, నీవు నా ఆజ్ఞలు ఆలకించాలని నేనంతో కోరుతున్నాను. దేవుడు పదాజ్ఞల్లోనే ఆ మాట చెప్పి ఉన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయుషవంతులవుతావని, ఆ ఆజ్ఞ వినాలని చెప్పి నీవు ఆజ్ఞను నెరవేర్చాలని, ఆ ఆజ్ఞను నీవు నిజముగా హృదయపూర్వకముగా నీవు దానిని అనుసరించాలని దేవుడు కోరుతున్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవల్లని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలను నీ నీతి సముద్ర తరంగముల వలను ఉండును. నీ సంతానము ఇసుక వలే విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలే విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు. నీ సంతానము ఇసుక రేణువుల వలే విస్తారమవ్వాలంటే, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించాలి అంటే నీవేం చేయాలంటే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు నీవు నీ ముందు తరాలను తరతరాలను నీవు చూసేవారిగా ఉంటావు. అనేక తరాలు మరి నీ ముందు నీవు చూడగలగాలి అంటే నీవేం చేయాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఇది, దేవుడు నాకు ఇచ్చిన లాండ్ ఆర్డర్ కాబట్టి ఈ ఆర్డర్ను కొట్టివేయడానికి ఈ వీలు లేదు. కాబట్టి దేవుడు చెప్పాడని నీవు దానికి లోబడి ఆ ఆజ్ఞకు లోబడి హృదయపూర్వకముగా నీవు దేవుని తల్లిని ప్రేమించినట్లయితే నిజముగా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథములో నీ కోసం నా కోసం ఉంచాడు. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంతానము ఇసుక రేణువలే విస్తరించాలి అంటే నీవేం చేయాలంటే మొదటిగా నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞకు నీవు లోబడాలి. ఆయన చెప్పినటువంటి ప్రతి విషయంలో నీవు విధేయత చూపించినప్పుడు, నీ నిండు హృదయంతో నీ తల్లిని ప్రేమించినప్పుడు, నీ తండ్రిని నీవు సన్మానించినప్పుడు నిజముగా నీవు దీర్ఘాయుషవంతుడవుతావు. నీవు దీర్ఘాయుషవంతుడవయ్యి నీ తరతరాలను నువ్వు చూడగలుగుతావు. నీ సంతానము ఇసుక రేణువులే విస్తరించట నీవు కన్నులారా చూస్తావు. అందుకే దేవుని వాక్యం చెప్పుడు, ఓ ఇశ్రాయేలు నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూడాలంటే నీ జీవితంలో ఒక కార్యం జరగాలి. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించే స్థితిలో నీవు ఉండాలి. వారిని ప్రేమించేవారిగా ఉండాలి, వారిని ఆదరించేవారిగా ఉండాలి, వారిని ధైర్యపరిచేవారిగా ఉండాలి. ఎందుకంటే మరి యవ్వన కాలం ఉన్నటువంటి బలము కానీ, యవ్వన కాలంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ధైర్యము కానీ కొంత సమయం వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి ఉండకపోవచ్చు. కానీ అటువంటి సమయంలో నీ ప్రేమ వారికి కావాలి, నీ ఆదరణ వారికి కావాలి, నీ ధైర్యము వారికి కావాలి. వాటన్నిటి నీవు వారికి పంచిపెట్టేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఇదిగో నీకు నేనున్నాను అమ్మా నీకేం పర్వాలేదంటే ఆ మాట ఆమెకు ఒక టానిక్ కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా నీవు నేను చూడాలి. అంతేగాని యవ్వన కాలంలో ఉన్నప్పుడు, తల్లి యవ్వన కాలంలో ఉన్నప్పుడు బిడ్డలు ఇద్దరు ఏమంటారంట, మాయమ్మ నా అమ్మ నా అమ్మ అని ఇద్దరు నా అంటారంట. ఈ తర్వాత ఆమె వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత లేవలేని స్థితిలో బలహీనురాలుగా ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటే ఆమెను ఇప్పుడు చూడాలి, ఆమెను హాస్పిటల్ తిప్పాలి, ఆమెకు అన్నం తినిపించాలి, ఆమెకు స్నానం చేపించాలి, ఈ అరవ సాకిరంత ఎవరు చేస్తారని చెప్పేసి ఆమెను ఏమంటారంట బిడ్డలో ఇద్దరు బిడ్డలు ఉంటే, ఈమె మీ అమ్మ ముందేమన్నారు నా అమ్మ అని ప్రేమించారు. ఆమె తన పని తాను చేసుకోగలిగి ఆరోగ్యవంతురాలుగా ఉండి బిడ్డలకు చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు
నామగా మారింది. ఆమె బలహీనరాలైపోయి ఎందుకో పనికిరాని స్థితిలో ఒక రోగంతో మరి మంచం మీద ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీ అమ్మ ఏ నన్నే కందా, నిన్ను కనలేదా, నిన్ను కూడా కంద కదా, నిన్ను కంద కదా అని ఎవరి కాళ్ళు నిన్ను కంద అంటే మరి ఆమెను ఎవరు చూస్తారు? కాబట్టి నీవు నేనేం చేయాలంటే ముదిమియందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ మాట దేవుని వాక్యం చెప్పబడుతుంది. చూడండి, సామెతల గ్రంథము 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ముదిమియందు ఏం చేస్తున్నావు? ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎలాగ నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఆమె ఏమి చేయలేని స్థితిలో ఉంది. కాబట్టి ఆమె విషయంలో నువ్వు ప్రేమను పంచకుండా, నీకు తెలియదు, నువ్వు ముసలితనం అయిపోయావు, నీకు అనవసరం ఈ విషయం, నువ్వు కామ్గా కూర్చో, నువ్వు అట్లా ఉండు, నీకు అనవసరం ఈ విషయాలని చెప్పి ఆమెను మనము మాట మాట్లాడే ఆ ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఇవ్వకోకుండా మనం ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావు, నీ తల్లి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ తల్లిని గురించి దేవుడు నిన్ను లెక్క అడిగేవాడిగా ఉన్నాడు. నీ తండ్రిని నీవు సన్మానించినట్లయితేనే రేపు నీ బిడ్డలు నిన్ను సన్మానిస్తారు. నీ తల్లిని తండ్రిని నీవు సన్మానిస్తేనే నీవు నీ యొక్క ముందు జనాంగాన్ని, నీ తరతరాలను నీవు చూడగలుగుతామని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. నీ సంతానం విస్తరించబడాలంటే, నీ సంతానం ఇసుక రేణువుల వలె మరి ఆశీర్వదించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే నీ వంశం ఎక్కడితో అయిపోవడానికి వీల్లేదు, నీ వంశము తరతరాలుగా కొనసాగాలంటే మొదటిగా నీవు చేయవలసిన పని ఏంటంటే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. నీ తల్లి ప్రేమను నీవు పొందుకున్నావు, నీ తల్లి యొక్క మరి శరీరంలో ఉన్నటువంటి అరే రక్తాన్ని పాలుగా మార్చి నీవు తాగావు. కానీ ఈ దినము ఆమె వృద్ధాపురాయం అయిపోయి ఆమె ఎందుకో పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో ఆమెకు నీవు హృదయములో బాధ కలిగించినట్లుగా మాట్లాడటానికి వీల్లేదు. తల్లిని తండ్రిని మనసును నొప్పించేవారిగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుడు చెప్తున్న మాట, నీ తల్లిని ముదిమియందు నీవు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం అంటే చూస్తున్నామండి, చూస్తున్నాం, మా ఇంట్లోనే ఉంటుంది అంటానికి వీలు కాదు. కానీ ఆమెకు నీ ప్రేమ అందాలి, నీ ప్రేమ ఆమెకు సమృద్ధిగా అందాలి, నీ ఆదరణ ఆమెకు సమృద్ధిగా అందాలి. ఆ విధంగా అందినప్పుడు నిజముగా ఆమె నిన్ను నిండారుగా ఆశీర్వదిస్తుంది. ఆ ఆశీర్వాదములు పరలోకమందున్న తండ్రి ఆమెన్ అని చెప్తాడు. నీ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నీ సంతానము ఇసుక రేణువులు విస్తరించబడాలంటే నీవేం చేయాలంటే నిజముగా నీ తల్లి నీ తండ్రిని సన్మానించే వారిగానే ఉండాలి. దేవుని వాక్యం చెప్పబడుతుంది యెషయా గ్రంథం 49:15 చూసినట్లయితే, తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరువను, తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరవనని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? ఏమని ప్రశ్నార్థకం, అక్కడ క్వశ్చన్ మార్క్ అయిబడింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? మరవదు, ఎన్నటికీ కూడా మరవదు. ఎటువంటి తల్లి అయినా కూడా ఆమె తల్లి, ఆమె నిన్ను కనినది, నీకు ఈ లోకానికి తీసుకుని వచ్చి 10 నెలలు నిన్ను మోసి మరి నీకు పాలిచ్చి నిన్ను పెంచి నీకు మరి వేదన బాధ, నీకు వచ్చినటువంటి రోగాలలో, నీకు వచ్చినటువంటి వ్యాధులలో, నీకు వచ్చిన బలహీనతలలో అన్నిటిలో ఆమె భరించి తెల్లవార్లు ఆమె నీకోసం చేసిన సేవను ఒకసారి జ్ఞాపకం చేసుకో. తెల్లవార్లు నీకోసం ఆమె పడిన ప్రయాసను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మేము పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి ఇక ఆమెతో పని లేదు, ఆమెతో అవసరం లేదు, ఆమె వల్ల ఉపయోగం లేదు అని చెప్పి నీవు ఆమెను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఈ దినము దేవుని వాక్యం వినటం మాత్రమే కాదు, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ ప్రవర్తనను మార్చుకోవాలి. దేవుడు నీ గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు నాతోనే మాట్లాడావు ప్రభువా ఈ మాట. నిజంగా నేను ప్రవర్తించే ప్రవర్తనను చూసి నాయన, నా ప్రవర్తనలో మార్పు కలగాలని చెప్పి నాయన నీవు నాతో మాట్లాడావు అయ్యా. అయ్యా, నీ పాదాలు పట్టుకడుగుతున్నానయ్యా. నాలో నా ప్రవర్తనలో మార్పును నీవు చూసేటట్లుగా నేను ప్రవర్తిస్తానయ్యా. మనుషులు చూసేటట్లు కాదు, నీవేది చేసినా కూడా రహస్యమందు చూచుచున్న నీ తండ్రిని ఆశీర్వదించాలి, రహస్యమందు చూచున్న నీ తండ్రి నిన్ను ఘనపరచాలి, రహస్యమందు చూచున్న నీ తండ్రి నిన్ను హెచ్చించేటట్లుగా నీ ప్రవర్తన నీవు మార్చుకోవాలని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి నీవేమనుకున్నావో, నీవు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. నీవు కనుక నీ సంతానం ఇసుక రేణువులు విస్తరించాలంటే, నీ సంతానము వర్ధిల్లాలంటే, నీ తరతరాలు నీవు కనులారా చూడాలంటే, నిండు వృద్ధాప్యం వరకు నీవు జీవించాలంటే, నీకు దీర్ఘాయువు కావాలంటే నీవు చేయాల్సిన పని ఏంటంటే నీ తల్లి నీ తండ్రిని మొదటగా నీవు
సన్మానించాలి. ఆమె ముదిమి వచ్చింది కాబట్టి, ఆమె పనికి రాని స్థితిలో ఉంది కాబట్టి, నన్ను మాత్రమే కనలా నిన్ను కూడా కందయి అని నీ వంతు వేసుకోవడం కాదు. కానీ నీవు ఎంతగా నీవు ఆమెను ప్రేమిస్తే, నీవెంతగా ఆమె కోసం శ్రమ పడితే, నీవెంతగా ఆమె కోసం ఖర్చు పెడితే అనేక రెట్ల ఆశీర్వాదం పరలోకం నుంచి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ ధర్మ నుంచి అయినా నీ జీవితంలో మార్పును నీ తల్లి చూడగలగాలి, నీ జీవితంలో మార్పును నీ దేవుడు చూడగలగాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రియ జనాంగమా, నీకోసమే దేవుడు మాట్లాడాడు ఈ మాట. ప్రభువా, నిజముగా నువ్వు నా కోసమే మాట్లాడావయ్యా, ఆ బిడ్డను మరుగు చేసి నువ్వు నాతో మాట్లాడావయ్యా, నా తల్లి విషయంలో నాయన ఇకను నేను ఆ విధంగా ప్రవర్తించనయ్యా అని చెప్పి దేవాది దేవునికి మనము నిండు హృదయంతో మనము మార్పు తెచ్చుకొని ఆ యొక్క మార్పును మరి ఆ తల్లి సంతోషపడేటట్లుగా ఉండే భాగ్యాన్ని ఆ యొక్క ప్రవర్తనను నేను జీవిస్తానయ్యా, ప్రవర్తన కలిగి జీవిస్తానయ్యా అని చెప్పి నువ్వు దేవునికి ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, నీ యొక్క మరియు జీవితంలో ఆ యొక్క మార్పు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నిశ్చయముగా నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ అద్వితీయ సత్యదేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఎన్నిక లేని వారు వట్టి వారము నాయన అయ్యా, నీవు మాకు ఇచ్చినటువంటి ప్రభా అయ్యా ఆజ్ఞను బట్టి నీకు స్తోత్రాలు. ఆశీర్వాదములతో కూడిన ఆజ్ఞ నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నీవు దీర్ఘాయుషమంతుడు కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్పావు ప్రభా. నిజమే నాయన అయ్యా, మేము జీవించుచున్నామంటే జీవించుచున్నాము కాదు కానీ ప్రభా నాయన మమ్మల్ని ఈ భూలోకంలోనికి తీసుకుని వచ్చి మా కొరకు అనేక ప్రయాసం పడి అయ్యా మా కష్టాలలో మా బాధల్లో మా వ్యాధులలో మా యొక్క రోగాలలో ప్రభా అయ్యా ఆమె కరిగిపోయినటువంటి విధానాన్ని ఆమె పడిన శ్రమను ప్రభా మేము జ్ఞాపకం చేసుకునే వారిగా, ప్రతి నిత్యము కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా అయ్యా ఆ విధంగా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆమె ఆదరించిన ఆదరణను ప్రభా అయ్యా మేము కూడా తిరిగిన ఆయన ఆమెను ఆదరించి ఆమెను ధైర్యపరిచి ఆమెను బలపరిచేవారిగా మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయ ప్రభా. మా ప్రవర్తనలో మార్పును ప్రభా తండ్రి అయ్యా కలగచేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు. ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చుని ప్రభా వాక్యం వింటున్నారో వారి జీవితాలలో అయ్యా వారి తల్లిని ఇకను నిర్లక్ష్యము చేయకుండా ప్రభా అయ్యా ప్రేమించేవారిగా వారి హృదయాలను నీవు మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీవు నా ఆజ్ఞలను వినాలని నేనెంతో కోరుచున్నానని చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీవు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి ప్రభా అయ్యా బిడ్డలు జీవించేవారిగా ఈ దినము నుంచి నాయన వారి జీవితంలో మార్పును ప్రభా నాయన ఆ తల్లి చూసి నాయన సంతోషించేదిగా ఉండటానికి సహాయం చేయ ప్రభా. నీ కృపా కాపుదల ప్రభా నాయన ఆ కుటుంబాలకు దయచేయండి నాయన. ఆ కుటుంబాలను నిండారుగా మీరు దీవించండి ప్రభా. వాక్యము విని ప్రభా దానికి లోబడి దాని ప్రకారము జీవించే భాగ్యాన్ని ప్రభా ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయండి రాజా. నీకు వందనాలు తండ్రి. నీ కృపా కాపుదల మాకు దయచేయండి ప్రభా అయ్యా. మేము చేసిన ప్రతి క్రియ మాకంటే ముందుగా పరలోకం చేరుతుందని నీ వాక్యం చెప్పబడుతుంది ప్రభా అయ్యా. మా క్రియలకు ప్రభా నాయన మేము జీతాన్ని పొందవలసిన వారముగా ఉన్నాము కనుక ప్రభా అయ్యా మా సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించాలంటే ప్రభా అయ్యా మేము చేయవలసిన కార్యం ఏదో ప్రభా ఈ దినము నీవు మాతో మాట్లాడేవి నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఆ కార్యములను చేసి ప్రభా ఆ తల్లిని ప్రేమించి నాయన అయ్యా నిజముగా తండ్రి నిండైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రభా ప్రతి బిడ్డకు మీరు దయచేయండి రాజా. నీకు వందనాలు. నీ కృపా కాపుదల దయచేయండి నాయన. నాయన నీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కూడిన ప్రతి ఒక్క బిడ్డను నిండారుగా మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ఈ లోకంలో కొరకు మాత్రమే కాదు నాయన అయ్యా, నీ వచ్చినప్పుడు నీతో కూడా యుగ యుగాలు ఏలుబడి చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. నీ కృప నిండైన మెండైన ఆశీర్వాదములు బిడ్డలకు దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మా యొక్క అడ్రస్ అండి, బేతేలు ప్రార్థనా మందిరం, ఏలూరు రోడ్, మేదర్ బజార్, గుడివాడ. కాబట్టి మీరు దేవుని వాక్యం ఇంకనూ లోతైన అనుభవాలు మరి తెలుసుకోవాలని మీరు ఆశించినట్లయితే మీరు తప్పక మా మందిరానికి రండి. మేము ఆహ్వానిస్తున్నాం. ఇది మా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము. కాబట్టి ఈ ఆహ్వానాన్ని మీరు మన్నించి మీరు మా యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన, శనివారం జరిగే ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ఉపవాస ప్రార్థన అన్నింటిలో మరి ఏ విధముగా పోరాడి ప్రార్థించ
ప్రార్థించాలో, యాకోబు వలె పట్టుదల కలిగి పోరాడి ప్రార్థించి ఏ విధంగా మన సమస్యలకు మనం జవాబు పొందుకోవాలో వాటన్నిటిని గురించి మనం తెలుసుకుందాం. ఆ విధంగా మన కార్యాలన్నీ సఫలీకృతము చేయు దేవదేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, మరి దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని అనేకులకు ప్రచురపరచుచు, అనేకులకు మనము సాక్షులై ఉండాలి. దేవుని వాక్యం చెప్పబడుతుంది, భూదిగంతులకు వెళ్ళి మీరు నాకు సాక్షులై ఉండాలి. అలాగే ఆ యొక్క సాక్షులై ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.